ఓం శ్రీ గురుభ్యో నమః శ్రీ మహాగణాధిపతి నమః. దేవప్రశ్న వీక్షకులకు స్వాగతం. 2020 మార్చి 15 నుంచి 31వ తారీఖు వరకు చంద్రమానం ప్రకారం కర్కాటక రాశిలో పుట్టిన వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది చూద్దాం. మీ జన్మనక్షత్రం పునర్వసు 4వ పాదము, పుష్యం 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు కర్కటక రాశిలోకి వస్తాయి. దీని ప్రకారం మీకు ఎలా ఉండిపోతుందో చూద్దాం. నైన్ ఆఫ్ కప్స్ బాగుంటుంది, చింతలు తీరుతాయి, టెన్షన్స్ అన్ని తగ్గుతాయి, భవిష్యత్తు గురించి డోకా ఉండదు, భయాలు అనిపోతాయి, ఆందోళనలు తీరతాయి, ఆర్థికంగా, ఆరోగ్యంగా, శారీరకంగా అన్ని రకాలకు కూడా బాగుంటుంది. ముఖ్యంగా మీ కుటుంబంలో మీ కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో, అంటే మీ భర్త కానీ మీ పిల్లలు కానీ, యజమాని అంటే వయసులో పెద్దవాడిని కాకుండా మెయిన్ ఎర్నింగ్ హ్యాండ్, ప్రధానంగా డబ్బు సంపాదించి కుటుంబాన్ని పోషించే మనిషి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మంచి వృద్ధి కలుగుతుంది ఈ సంవత్సరం, ఈ నెలలో. ఇక పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ చూద్దాం. పాస్ట్ 4 ఆఫ్ కప్స్, మూర్ఖులు ఒక విధంగా. ప్రజెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంది. ఫ్యూచర్ ఏస్ ఆఫ్ పెంటికల్ బాగుంది. వీళ్ళని ఒక మాట వాడాను నేను, మూర్ఖులు అని. ఏస్ ఆఫ్ కప్స్ అహంభావం, పొగరు, ఓవర్ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇలాంటి లక్షణాలు చాలా ఎక్కువ ఉంటాయి ఈ రాశి వాళ్ళకి. కొంత అమాయకత్వంతో కూడినటువంటి ధోరణి కూడా ఉంటుంది. రుణపడిపోతామేమో మనం ఎవరికైనా ఎవరి సహాయమైనా తీసుకుంటే అనేటువంటి ధోరణి వీళ్ళకి సహజమైన లక్షణం. దీని మూలంగా ఎవరిని సహాయం అడగక, సహాయం చేసినా కానీ తీసుకోకుండా కొంత ఇబ్బందులకి గురైన కాలం గతమంతా కూడా. ప్రజెంట్ వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ బాగుంది. చుట్టుపక్కల ఎన్ని ఇబ్బందులు ఏం వచ్చినప్పటికీ కూడా ఆర్థికంగా బాగుంటుంది, భవిష్యత్తు కాలం కలిసి వస్తుంది వీళ్ళకి. కుటుంబానికి కానీ వీళ్ళకి వ్యక్తిగతంగా కానీ ఉన్న అన్ని రకాల సమస్యలు తొలగిపోయి మంచి వృద్ధి పథంలోకి వెళ్తుంది వీళ్ళ కుటుంబం. అదేవిధంగా కొత్త మార్గాల్లో డబ్బులు రావడం, అకస్మాత్తుగా ఏదైనా ఒక సోర్స్ ఓపెన్ అవ్వడం, అంటే నిరుద్యోగులు ఉద్యోగం రావడం ఇలాగని చెప్పొచ్చు. గవర్నమెంట్ ఎంప్లాయీస్కి ఈ పే స్కేల్ డివిజన్స్ అలాంటివి రావడం, డిఎల్ రావడం, లాటరీలు లాంటివి తగలడం, షేర్ మార్కెట్లో అకస్మాత్తుగా డబ్బులు రావడం, ఇలాగ అనేక సోర్సెస్లో అనేక మార్గాల్లో వీళ్ళకి డబ్బులు వస్తాయి. మొత్తం మీద ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఫైనాన్షియల్గా ముఖ్యంగా మంచి వృద్ధి కనబడుతుంది. సుఖవంతమైన జీవితం, ఎటువంటి చింతలు లేవు, టెన్షన్స్ లేవు. ఈ 15 రోజుల కాలం కూడా ప్రశాంతంగా హ్యాపీగా గడిచిపోతుంది. వీళ్ళకి కుటుంబపరంగా ఏ రకంగా ఉంటుందో చూద్దాం. 5 ఆఫ్ పెంటికల్స్ కుటుంబపరంగా ఎవరో ఒకరు మీకు సహాయం చేస్తారు. ఈ పెంటికల్ అన్నప్పుడు సంపద వృద్ధి అవ్వడానికి ఎవరో ఒకరు సహాయం చేస్తారు, అంటే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ పెద్ద మొత్తంలో డబ్బు రావడానికి, వృద్ధి కలగడానికి సహాయం దొరుకుతుంది. అందువల్ల వీళ్ళకి ఆర్థికంగా బాగుంటుంది. సామాజికంగా ఏ రకంగా ఉంటుంది? కొంత స్ట్రెస్ బిల్డప్ చేసుకుంటారు మీకు మీరే. 9 ఆఫ్ సోర్స్ మీకు మీరే కొంత ప్రెషర్ బిల్డప్ చేసుకుంటారు. ఎలాగంటే ఇక్కడ మనం అవకాశం ఇచ్చినా అందిపుచ్చుకోరు, సహాయం అడగరు అనుకున్నాం. ఇక్కడ బాగుంది అనుకున్నాం, మళ్ళీ డబ్బులు వస్తాయి, బాగుంటుంది ఆర్థికంగా అనుకున్నాం. కానీ ఇక్కడ ఈ సమయంలో వీళ్ళ కుటుంబ స్థితిగతులు ఎలా ఉంటాయంటే
ఈ వచ్చేది ఉంటుందా పోతుందా, కొత్త ఉద్యోగం వచ్చింది అది చేస్తామా చేయమా, ఉంటుందా పోతుందా, చేయగలుగుతామా చేయలేమా, ఈ రకం భావదారిద్ర్యం అంటాం. డబ్బులు ఏదో అప్పు దొరికాయి, కొనుక్కుందాం అనుకున్నారు, బంగారం కారో ఇల్లు ఏదో కొందాం అనుకున్నారు, ఇది కొన్నాక మనం అప్పు తీర్చగలుగుతామా లేదా భయం, ఈ రకమైనటువంటి అనవసరమైన ఆందోళనలు కొట్టుమిట్టాడతారు కుటుంబ పరంగా. అంటే వీళ్ళ విషయంలో వీళ్ళు కాకుండా మిగతా ఫ్యామిలీ మెంబర్స్ విషయంలో వీళ్ళు ఎక్కువ ప్రెషర్ ఫీల్ అవుతారు. ఒక పిల్లవాడు ఎంసెట్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నాడు, వాడికి ఎంసెట్ వస్తుందా రాదా తల్లి తండ్రికి టెన్షన్, వాడికి ఏం ఉండదు. సపోజ్ ఇప్పుడు కర్కాటక రాశి పుట్టిన పిల్లవాడి జాతకం అనుకోండి, ఆ పిల్లవాడికి ఏం ఉండదు, వాడు బాగానే ఉంటాడు. ఒక తల్లో తండ్రో కర్కాటక రాశిలో పుట్టి ఉంటే వాళ్ళ కొడుకు ఎంసెట్ ప్రిపేర్ అవుతాడు, సీట్ వస్తుంది రాదు, వీళ్ళకి టెన్షన్. కుటుంబపరమైన ఒత్తిడి అంటే అది. పెళ్ళిళ్ళ విషయంలో కానీ, పిల్లలకు సంబంధించి కానీ, కుటుంబ సభ్యులకు సంబంధించి కానీ, ఏదో ఒక విషయంలో ఎక్కువ ఆందోళన పడిపోతూ ఉంటారు. అందువల్ల మీరు సుఖంగా ఉండరు, మిగిలిన వాళ్ళని మీరు సుఖంగా ఉండలేరు ఈ 15 రోజుల పాటు. ఉద్యోగస్తులకు ఎలా ఉంటుంది? ఉద్యోగస్తులకి బాగుంది, 9 of Pentacles. మీ కొలీగ్స్ తోటి, మీ బాస్ తోటి, అందరితోటి మంచి రిలేషన్ తయారవుతుంది, డెవలప్ అవుతుంది, పరిస్థితులు మొత్తం మీ కంట్రోల్లో ఉంటాయి, బాగుంటుంది మీకు. ముఖ్యంగా కొలీగ్స్ నుంచి మీకు సహాయం చాలా ఎక్కువ లభిస్తుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తానన్నా కానీ మీకు ఇస్తారు, మంచి అవార్డ్స్ కానీ ఇలాంటివి ఏమైనా వచ్చే అవకాశం ఉంటుంది. అన్ని రకాలకు కూడా ఉద్యోగస్తులకి ఈ 15 రోజుల కాలం యోగ కాలం అని చెప్పవచ్చు. వ్యాపారస్తులకు ఎలా ఉండబోతుంది? మెజీషియన్ వ్యాపారస్తులకు కూడా చాలా బాగుంది, ఆర్థికంగా బాగుంటుంది, కొత్త భాగస్వాములు, కొత్త వ్యాపారాలు, ఇంత ముందర ఉన్నటువంటి పరిస్థితి నుంచి బయటపడి మంచి వృద్ధిపదంలోకి వెళ్తారు. ఇక్కడ మనం పాస్ట్లో 4 of Cups సహాయం అడగరు ఇది అనుకున్నాం కదా, దాని నుంచి బయటకు వస్తారు అనుకున్నాం మనం. వీల్ ఆఫ్ ఫార్చ్యూన్ ప్రజెంట్ బాగుందనుకున్నాం. దీనికి ఈ ఉద్యోగస్తులకి వ్యాపారులకి బాగా సరిపోతుంది. అది అంటే ఇంత ముందర వచ్చిన అవకాశాలు కొన్ని విడిచిపెట్టేయడం అలా కాకుండా ఇప్పుడు వాటిని సద్వినియోగం చేసుకుని నోరు తెరిచి సహాయం అడిగి ముందుకు వెళ్తారు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు, హ్యాపీగా ఉంటారు మీరందరూ కూడా. విద్యార్థులకి ఏ విధంగా ఉంటుంది? విద్యార్థులకి బాగుంది, 6 of Cups. వీళ్ళకి కొత్త స్టడీ మెటీరియల్ అవి దొరకడము, ప్రిపరేషన్ మెథడ్స్లో సపోర్ట్ చేయడము, వీళ్ళేమైనా నెట్లో డౌన్లోడ్ చేసుకోవడము, ఇలాంటివి అకస్మాత్తుగా షార్ట్ కట్స్ అని దొరుకుతాయి, బాగుంటుంది. సక్సెస్ రేట్ పిల్లలకు కూడా, విద్యార్థులకు బాగుంది. ఇంక కుటుంబంలో వీళ్ళకి ఏదైనా ముఖ్యమైన సంఘటన జరగబోతూ ఉందా? ముఖ్యమైన సంఘటన అంటూ ఏది జరగదు. 8 of Swords. ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది, మీ కుటుంబ సభ్యులు ఎవరైనా, కొంచెం దగ్గర బంధువులు ఎవరైనా చనిపోయే అవకాశం ఉంది. లేదా ఎవరైనా ప్రెగ్నెంట్గా ఉంటే వాళ్ళకి అబార్షన్ అయ్యే అవకాశం ఉంటుంది. అందువల్ల కొంత ఆరోగ్య విషయంలో, ముఖ్యంగా ఆడవాళ్ళు ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా ఉండండి. గైనిక్ ప్రాబ్లమ్స్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి సర్జరీ ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే కొంత అనారోగ్య సూచనలు లేదా సమీప బంధు వియోగము, ఈ రెండు కూడా ఈ సమయంలో కనబడుతున్నాయి. ఏదైనా ముఖ్యమైన పరిహారం ఏదైనా చేసుకోవాలా? ముఖ్యమైన పరిహారం అంటే ఏం అక్కర్లేదు, టవర్ కార్డు వచ్చింది, ఇంకో కార్డు తెద్దాము. ముఖ్యమైన పరిహారాలు అంటే ఏం అక్కర్లేదు. మీరు మీ గురించి మీరు జాగ్రత్తగా ఉండండి, 7 of Wands. మీ ఆరోగ్య విషయంలో జాగ్రత్త తీసుకోండి. పెద్దగా మార్పులు అంటూ ఏముండవు, ఆరోగ్యపరంగా కానీ ఇంకేదైనా ముఖ్యమైన సంఘటనలు కానీ కొంచెం ఆరోగ్యం జాగ్రత్త తీసుకోండి. ఫైనాన్షియల్ మ్యాటర్స్లో మీకు మంచి డెవలప్మెంట్స్ వస్తాయి. మొత్తం మీద చూస్తే ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఈ 15 రోజుల కాలం కూడా మొత్తం బాగానే ఉంటుందని చెప్పవచ్చు. శుభం భూయాత్.